వాళ్ళకి విద్య వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే విద్య వాళ్ళ పార్టీ అధ్యక్షుడున్నాడు ఒక ఆయన ఎంపీ గారు ఆయన నిన్నగాక మొన్న మాట్లాడతాడు రాష్ట్రంలో ఉండే మసీదులన్నీ దౌదాం రాష్ట్రంలో ఉండే మసీదులన్నీ దౌదాం శివమెల్తే మీది శివమెల్తే మాది గిదా నీకు నీకు చెప్పిన పనేంది తౌడు పని చెప్పినారు నీకు మొత్తం రాష్ట్రంలో తిరిగేట మసీదులు దౌతాడట అయ్యా దమ్ముంటే బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారు దమ్ముంటే చాతనైతే దేవరకద్రలోని బీడు భూములు దౌదాం ఆ బీడు భూముల్లో నీరు పారిద్దాం దేవరకద్రలో పేదలకు ఇండ్ల కోసం పునాదులు దౌదాం మేము లక్ష ఇండ్లు కడితే మీరు 2 లక్షల ఇండ్లు కట్టండి మేము ఒక పంచి పని చేస్తే రెండు మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుసుకోండి తప్ప మసీదులు దౌదాం గుడులు కడదాం ఇదే పని ఇంకోటి లేదు అయ్యా మేము అన్ని చేస్తున్నాం గుడులు కడుతున్నాం వాటితో పాటు ప్రాజెక్టులు కడుతున్నాం చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్పగా ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా యాదాద్రిని అద్భుతంగా నిర్మించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది ఆ గుడులు కూడా కడుతున్నాం ఇంకోవైపు ఆధునిక దేవాలయాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరూరు దగ్గర కట్టే లిఫ్టు ఇవి కూడా కడుతున్నాం పేదలకు ఇండ్లు కడుతున్నాం పేదలకు పెళ్లి చేయిస్తా ఉన్నాం ఆడబిడ్డలకు అండగా ఉంటున్నాం పెద్దవాళ్లకు ఆసరాగా ఉంటున్నాం అది కేసీఆర్ ప్రభుత్వం మీలాగా తెల్లారు లేస్తే మతం పేరుతో పంచాయతీలు కులం పేరుతో పంచాయతీలు లేని తాకట్లు పచ్చగా ఉన్న ఊర్లల్లో లేనిపోని నిప్పులు పోసే కార్యక్రమాలు దిక్కుమాలిన మాటలు కుసంస్కారపు విమర్శలు ఇవి చేయడం లేదు మేము ఒక నిర్మాణాత్మకమైన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడుపుతూ ముందుకు పోతుంటే వెనకబడ్డ జిల్లాను మంచిగా చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ చిల్లరమల్లర మాటలు మాట్లాడి లేని ఒక ఆవేశాన్ని రగిలించి పిల్లల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు ఎంత గొప్ప మనిషి అంటే ఎంత మంచి మనిషి అంటే ఆయన మాట్లాడిండు 10 నిమిషాలు ఒక్కటంటే ఒక్క పొల్లు మాట మాట్లాడిండా ఇక నేను ప్రశాంత్ అన్న వాన్నో వీనో తిట్టినాం కానీ పాపం ఇంకా ఒక్క మాట కూడా ఇవన్నీ కూడా ఏమనలే ఇక్కడ లోకల్గా వాడో వీడో తెల్లారలేసి తిడితేనే ఉంటాడు నాకు తెలుసు ఎంత గొప్పోడు కాబట్టే ఈరోజు మీ నియోజకవర్గంలో పార్టీ ఎంత బలంగా ఉన్నది అంటే ఎంకన్న నాయకత్వంలో కొత్తగా 2 మున్సిపాలిటీలు చేసుకున్నారు మీరు భూత్పూర్ చేసుకున్నారు కొత్తకోట చేసుకున్నారు 2 చోట్ల కూడా గులాబీ జెండానే మీరే ఎగిరేసినారు 2 మున్సిపాలిటీలు మీరే సాధించుకున్నారు 142 గ్రామ పంచాయతీలుంటే దేవరకద్రలో 121 మంది సర్పంచులు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళని గెలిపించినారు మీరు 76 మంది ఎంపీటీసీలుంటే 58 మంది ఎంపీటీసీలు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళనే వెంకటేశ్వరరెడ్డి నాయకత్వంలో మీరే గెలిపించుకున్నారు 7 ఎంపీపీలు ఉన్నాయి 7 జెడ్పీటీసీలు ఉన్నాయి 100కు 100% గెలిపించి వెంకటేశ్వరరెడ్డి నాయకత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి మీరే జైకొట్టి 7కి 7 మా చేతిలో పెట్టినారు 9 సింగిల్ విండోలుంటే 9కి 9 గెలిపించి ఏకపక్షంగా టీఆర్ఎస్నే అద్భుతంగా ఇక్కడ కూర్చోబెట్టినారు అది మాత్రమే కాదు మీరట్లా అంత గొప్పగా తీర్పిస్తున్నారు కాబట్టే ఆయన నాయకత్వంలో కొత్తగా మా గిరిజన సోదరుల కోసం ఒక 34 గ్రామ పంచాయతీలు తాండాలను పంచాయతీలు చేసుకున్నాం అదేవిధంగా 2 కొత్త మండలాలు చేసుకున్నాం 2 కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం ఇవన్నీ చేసుకున్న మనం పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మనం మీరు అడిగిన చిన్న చిన్న ఇతర డిమాండ్లు ఏవైతున్నాయో 100 పడకల ఆసుపత్రులు కావాలన్నారు డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పినారు ఒక జూనియర్ కాలేజ్ కావాలని చెప్పినారు తప్పకుండా వీటిని కూడా చేసే బాధ్యత కూడా వెంకటేశ్వరరెడ్డి గారికి నాయకత్వంలో మళ్ళీ మేమే తీసుకుంటాం.